हेलो एवरीवन, यू ऑल नो दैट टुडे वी आर गोइंग टू गेट अवर अलॉटमेंट. ओके ना, मन की एमसेट की मनम पेट्टुकुन्न ऑप्शंस की मन की ए कॉलेज लो वच्चिंदो ई रोजु अन्नी डीटेल्स मन की वच्चेसाई. सो मनम अलॉटमेंट ए कॉलेज लो मन की वच्चिंदो इवन्नी डीटेल्स मनम चूसुकोवाली. सो आ डीटेल्स अन्नी एला चूडाली, असल अलॉटमेंट ऑर्डर एंटी, फी पेमेंट एंटी, सेल्फ रिपोर्टिंग, जॉइनिंग इन कॉलेज एंड सेकंड फेज की वेल्लाली अंटे एमेम चेयाली, इवन्नी डीटेल्स कूडा मनम ई वीडियो लो चूसाम. सो आई रिक्वेस्ट यू टू प्लीज वॉच टिल द एंड सो दैट यू विल नॉट बी गेटिंग एनी कंफ्यूजन इन टोटल प्रोसेस. ओके, सो अंदर ఖచ్చితంగా టోటల్ గా వీడియో చూడాలి. ఫస్ట్ మీరు TSMSET అఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్ళండి. సి ఇక్కడ మనకి ఇది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఓకే, నేను లాస్ట్ ఇయర్ డేటా కంప్లీట్ గా తీసుకొని మీకు టోటల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు TSMSET అఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్తే, ఓకే, సో ఈ సైట్ కి వెళ్ళాలండి. మనం రిజల్ట్స్ చూసుకునే సైట్ కి వెళ్ళవద్దు. ఓకే, మనం వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టాం కదా, ఆ సైట్ లోనే కంప్లీట్ గా మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో TSMSET.NIC.IN ఈ వెబ్‌సైట్ కి వెళ్ళాక ఇక్కడ మీకు క్యాండిడేట్స్ డీటెయిల్ అండ్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఈ రెండు ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి మీకు అలాట్మెంట్స్ వచ్చేసాక. ఓకే, సో ఇలా మీరు క్యాండిడేట్స్ లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ఎంటర్ హియర్ యువర్ లాగిన్ ఐడి. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు మీరు యూస్ చేశారు కదా ఆ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేశాక సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, దిస్ ప్రాసెస్ ఈజ్ ఫినిష్డ్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఫినిష్డ్. నా ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్. సో అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో దాని యొక్క డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే మీకు వచ్చిన కాలేజ్కి మీరు యాక్సెప్ట్ చేసే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తా ఉన్నారు అని మీనింగ్. సి రిమెంబర్ దాట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయాక మాత్రమే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్లాల్సిన మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు వెళ్ళి చూసుకోవాలి అని అనుకుంటే దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్, మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ చూసి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏంటి అంటే చాలా స్టూడెంట్స్ కి మనకి ఫీ రియంబర్స్మెంట్ రాదనుకోండి, సో వాళ్ళు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఓన్లీ 35K కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అంటే మీ యొక్క మిగతా ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేశాక మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, నేమ్, మీ యొక్క జెండర్, ర్యాంక్, మీ ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ మీ యొక్క కేటగిరీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఇక్కడ మీ యొక్క కాలేజ్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ప్లస్ దాని యొక్క ఫీ ఏముంది. ఓకే, 1,03,000 ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ యొక్క ఫీ ఉంది. మీకు ఇక్కడ జీరో కూడా చూపబెట్టవచ్చు. మీకు ఇక్కడ టోటల్గా ఫీ చూపించి ఇక్కడ జీరో చూపిస్తే మీరు ఎలాంటి ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇక్కడ ఫీ చూపిస్తే ఖచ్చితంగా మీరు ఆ ఫీ పే చేస్తేనే మాత్రమే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి రిపోర్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే పే ట్యూషన్ ఫీ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో కింద ఇక్కడ మీరు పేమెంట్ చేసేయవచ్చు. ఓకే, సో పైన చూడండి, ఇక్కడ మీ యొక్క ఏ కాలేజ్లో వచ్చింది. ఒకవేళ మీరు ఈ కాలేజ్తో సాటిస్ఫైడ్ అవుతే సెకండ్ కౌన్సిలింగ్కి ఇంకా నేను వెళ్ళను అని అనుకుంటే ఫీ పేమెంట్ చేసేసి రిపోర్ట్ చేయవచ్చు. దాంతోపాటు మీకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పెట్టిన బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చింది ఒక పర్టికులర్ కాలేజ్లో, ఈ అన్ని డీటెయిల్స్ కూడా మీరు చూడాలి. ఓకే, దాంతోపాటు మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందో కూడా అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. జాగ్రత్తగా ఇవన్నీ వెరిఫై చేసుకొని మాత్రమే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. కానీ సెకండ్ ఫేజ్ కి నేను వెళ్తాను, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కూడా నాకు సేఫ్ గా ఉండాలి. సి ఆ ప్రాసెస్ ఏంటి అంటే, సి మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ని మీరు ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ చేసేసి మాత్రమే సెకండ్ ఫేజ్ కి వెళ్ళండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ రాలేదంటే టోటల్ గా మీరు లాస్ అవుతారు. ఈ కాలేజ్ కూడా ఉండదు, ఆ కాలేజ్ కూడా ఉండదు. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కి రిపోర్ట్ చేసి వెళ్తే, ఒకవేళ సెకండ్ ఫేజ్ లో సీట్ రాలేదు అంటే మీకు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఉంటుంది. ఒకవేళ సీట్ సెకండ్ ఫేజ్ లో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది అనుకోండి, సెకండ్ ఫేజ్ కి వెళ్ళారు, సెకండ్ ఫేజ్ లో మీకు కాలేజ్ వస్తే ఇది మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో కాలేజ్ రాలేదు అంటే మీరు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ కి వెళ్ళవచ్చు, కానీ ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటే మాత్రమే. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ పేమెంట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ మీరు బ్యాక్ రావాలి. ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు
ఫీ పే చేయలేదు అంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా మీరు ఇంకా ఫీ పే చేయలేదు అని చూపిస్తుంది. ఓకే, సో ఒకవేళ ఫీ పే చేసేసి ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది, ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ దాన్ని మీరు టిక్ చేసేసి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు వ్యూ జాయినింగ్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేసినట్టు ఇక్కడ మీకు మీ యొక్క కాలేజ్లో కూడా అడ్మిషన్ నంబర్ వచ్చేస్తుంది. సో ఈ అడ్మిషన్ నంబర్ వచ్చింది అంటే మీకు ఆ కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అని మీనింగ్. సో ఇక్కడ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్ తర్వాత వెళ్ళవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు అని అనుకుంటే. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నౌ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. దిస్ వీడియో ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్.